హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్ట్మెంట్తో మీకోసం సిద్ధంగా ఉన్నాను ఈరోజు వీడియో విషయానికి వస్తే రియల్మీ యొక్క నార్జో థర్టీ ఫైవ్ జీ మొబైల్ ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూడబోతున్నాము ఈ మొబైల్ ఈ ప్రైస్లో జస్టిఫై చేయదు మీకు ముందే చెప్పేస్తాను ఫిఫ్టీన్ ట్రిపుల్ నైన్కి వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ ఇవి దీనికన్నా బెస్ట్ మొబైల్ సేమ్ ఫీచర్స్తో ప్రజెంట్ మార్కెట్లో ఉంది అది కూడా రియల్మీ మొబైలే రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ అది కూడా కేవలం థర్టీన్ ట్రిపుల్ నైన్ కానీ ఇక్కడ మనం వచ్చేది ఫోర్ జీబీ ర్యామ్తో వస్తుంది ఇక్కడ సిక్స్ జీబీ ర్యామ్ అంటే సిక్స్ జీబీ ర్యామ్ కోసం మీరు ఇవ్వాల్సింది టూ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అవసరమా అవసరం లేదు ఎందుకంటే దానికొచ్చి ముందు డిస్కస్ చేద్దాము ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది మాత్రం ఈ మొబైల్ ప్లాస్టిక్ బాడీ అది కూడా ఫిఫ్టీన్ ట్రిపుల్ నైన్కి పదహారు వేలు పెడితే మీరు వచ్చేది ప్లాస్టిక్ బాడీ ఇక మొబైల్ థిక్నెస్ విషయానికి వస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ థిక్నెస్ అని వన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అని వస్తుంది మొత్తానికి పల్చగా ఉంటుంది కొంచెం లైట్ వెయిట్ మీకు కనిపిస్తుంది అదేవిధంగా ఈ మొబైల్లో స్టీరో స్పీకర్ సపోర్ట్ లేదు పదహారు వేలకి అదేవిధంగా ముఖ్యమైన విషయం కాల్స్ కోసం సెకండరీ మైక్రోఫోన్ లేదు అంటే నాయిస్ క్యాన్సలేషన్ జీరో ఈ మొబైల్లో రియల్మీ నార్జో థర్టీ ఫైవ్ జీ మొబైల్ రిజిట్ కార్డ్ సపోర్ట్ ఎలాగో వస్తున్నారు అదేవిధంగా పంచోల్డ్ డిస్ప్లే రియర్సైల్లో ఆఫర్ చేసేది ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవి ఇక్కడ మీకు లభిస్తాయి డిజైన్ విషయానికి వస్తే అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ వచ్చేది పదహారు వేలకి ఐపీఎస్ఎల్సిడీ ప్యానెల్ ఈ రోజుల్లో పన్నెండు పదమూడు వేలలోనే ఎమరై డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు అలాంటిది ఇక్కడ మనం పే చేసేది పదహారు వేలు అయినా కూడా వీళ్ళు ఇచ్చేది ఐపీఎస్ఎల్సిడీ ప్యానెల్ అది కూడా కేవలం నైంటీ హజ్ రిఫ్రెషేట్ కానీ పోకో ఎక్స్ త్రీ మోటో జీ ఫార్టీ వాటి విషయానికి వస్తే లేటెస్ట్ పర్ఫార్మెన్స్ని ఆఫర్ చేసే ప్రాసెసర్ ప్లస్ వన్ ట్వంటీ హజ్ రిఫ్రెషేట్ అట్లీస్ట్ అది కూడా ఇవ్వలేదు ఇచ్చింది నైంటీ హజ్ మాత్రమే అదేవిధంగా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే బిలో యావరేజ్ కేవలం సిక్స్ హండ్రెడ్ నీట్స్ పీక్ బ్రైట్నెస్ అంతే మొత్తానికి బిలో యావరేజ్ డిస్ప్లే ఈ ప్రైజ్లో పదహారు వేలు అదేవిధంగా నెక్స్ట్ చూస్తే బ్యాటరీ సెటప్ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో ఇచ్చింది నైస్ బ్యాటరీ సెటప్ చెప్పాలంటే పూర్తిగా ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్ అనేది కనిపిస్తుంది కానీ దీంట్లో ఇచ్చిన ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ దాని విషయానికి వస్తే కేవలం ఎయిటీన్ వార్స్ ఫాస్ట్ ఛార్జర్ పదహారు వేలకి ఎయిటీన్ వార్స్ అంట కానీ రియల్మీ నాజో థర్టీ ఫోర్ జీ విషయానికి వస్తే ఆఫర్ చేసింది థర్టీ వార్స్ దీని విషయానికి వస్తే ఫైవ్ జీ మొబైల్ అయినా కూడా ప్రైజ్ ఎక్కువ ఇచ్చింది ఎయిటీన్ వార్ట్స్ దీ కూడా ఇది వాళ్ళకే తెలియాలి మొత్తానికైతే మొబైల్ విషయానికి వస్తే వచ్చేది ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఎయిర్టీన్ వర్స్ ఫాస్ట్ చార్జర్ ఇక నెక్స్ట్ చూస్తే దీని యొక్క ప్రొసెసర్ దాని విషయానికి వస్తే ఇచ్చింది ఫైవ్ జీ ప్రాసెసర్ చాలా మంచి విషయం అది కూడా పూర్తిగా సెవెన్ బ్యాండ్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది డ్యూవెల్ ఫైవ్ జీతో వస్తుంది నైస్ మొత్తానికి ఫైవ్ జీ విషయానికి వస్తే పర్ఫెక్ట్ మొబైల్ ఇండియాలో ఏ బ్యాండ్ వచ్చినా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది సెవెన్ బ్యాండ్స్తో వస్తుంది నైస్ అది అదొకటి మాత్రం ఈ మొబైల్లో ప్రో వచ్చింది డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రొసెసర్ దాని విషయానికి వస్తే టూ పాయింట్ టూ గ్యాచ్ ఆక్టోకో ప్రొసెసర్ గేమ్స్ ఆడితే బాగానే ఉంటుంది గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటాయి మొత్తానికి ఫైవ్ జీ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం బడ్జెట్లో నైస్ కానీ దీనికన్నా బెస్ట్ మొబైల్స్ ఏమిటి అంటే రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ కేవలం థర్టీన్ ట్రిపుల్ నైన్లో అదేవిధంగా దీనికన్నా బెస్ట్ మొబైల్ రియల్మీ నాతో థర్టీ ప్రో ఫైవ్ జీ విత్ డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ పర్ఫార్మెన్స్ పీక్ దీనికన్నా బెస్ట్ మొబైల్ అది కూడా దీనికన్నా తక్కువ ప్రైజ్లో ఇక నెక్స్ట్ చూస్తే దీని యొక్క ర్యామ్ సెటప్ ర్యామ్ విషాన్కి వస్తే మొబైల్ ఇచ్చింది కేవలం సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది కూడా డిడిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ వన్ అంట యూఎఫ్ఎస్ టూ పాయింట్ వన్ పదహారు వేలకి ఏడు సర్వే మొత్తానికైతే ర్యామ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ర్యామ్ ఓవర్ ప్రైజ్ మొబైల్ ఇది చెప్పాలంటే సిక్స్ జీబీ ర్యామ్కి పదహారు వేలు దీనికైనా బెస్ట్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ థర్టీన్ ట్రిపుల్ నైన్ ఎందుకు అంటే మనకు ఈ మొబైల్స్లో డైనామిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంది అంటే మీరు ర్యామ్ని పెంచుకోవచ్చు అప్ టు ఫైవ్ జీబీ వరకు అర్థమవుతుందా రియల్మీ ఎయిట్ ఫైవ్ జీలో అదేవిధంగా ఈ మొబైల్లో రియల్మీ నాల్జో ఫైవ్ జీ మొబైల్లో మొత్తానికి అప్ టు ఫైవ్ జీబీ అంట అంటే ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ ఫైవ్ జీబీ ఎంత నైన్ జీబీ బెస్ట్ కదా సరిపోతుంది అంటే ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ బెస్ట్ థర్టీన్ ట్రిపుల్ నైన్కి ఆ ఫీచర్స్కి ఆ మొబైల్ బెస్ట్ మొత్తానికి ఈ ఫీచర్స్ విషయానికి వస్తే పదహారు వేలకి ఖచ్చితంగా జస్టిఫై చేయదు ఇక నెక్స్ట్ చూస్తే ఓఎస్ ఓఎస్ విషయానికి వస్తే ఈ మొబైల్లో ఇచ్చింది రియల్మీ వై టూ పాయింట్ జీరో బేస్డ్ ఆండ్రాయిడ్ లెవెల్ మొత్తానికి బాగుంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అదే విధంగా చెప్పాలంటే మనకు యాడ్స్ ఉండవు విధంగా బ్లూటూత్ విషయానికి వస్తే దాదాపుగా మీరు ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు నైస్ ఎక్స్పీరియన్స్ ఇక నెక్స్ట్ చూస్తే కెమెరా సెటప్ కెమెరా విషయానికి వస్తే ఖచ్చితంగా కెమెరా చాలా పెద్ద జోక్ ఈ మొబైల్లో దీంట్లో ఇచ్చింది ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ టూ ఎంపీ మ్యాక్ టూ టూ ఎంపీ డెప్త్ ప్రైమరీ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అది కూడా సోనీ సెన్సార్ కాదు పదహారు వేలకి ఏ సెన్సార్ ఇచ్చారో కూడా తెలియదు ఓమినా శాంసంగ్ చెప్పలేదు అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే వచ్చేది పదహారు మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అది కూడా సోనీ యొక్క ఐఎంఎక్స్ ఫోర్ సెవెంటీ వన్ సెన్సార్తో నైస్ పర్ఫెక్ట్ సెల్ఫీ కెమెరా కానీ రియర్ కెమెరా విషయానికి వస్తే ఇచ్చింది ప్రైమరీ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ మాత్రమే అల్ట్రా వేడాంగిల్ మిస్సింగ్ అది కూడా పదహారు వేలకి కెమెరా సెటప్ చాలా పెద్ద జోక్ ఈ మొబైల్లో ఇక నెక్స్ట్ చూస్తే ఈ మొబైల్ ప్రోస్ ఏమున్నాయంటే నాకు అనిపించిన ప్రో ఏమిటంటే ఫైవ్ జీ సెవెన్ బ్యాండ్స్తో వస్తుంది ఖచ్చితంగా అది బోనస్ పాయింట్ అదేవిధంగా మొబైల్ మీరు గమనిస్తే ఎక్స్టెండెడ్ ర్యామ్ కనిపిస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ ఫైవ్ జీబీ ర్యామ్ ఎంత దాదాపుగా పదకొండు జీబీ ర్యామ్ ఇక్కడ మనకు లభిస్తుంది అది కూడా పదహారు వేలకి నైస్ ఇక నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే రియల్మీ యూఐ ఖచ్చితంగా అది బోనస్ ఈ మొబైల్ ఎందుకంటే యాడ్స్ ఉండవు అదేవిధంగా బ్లూటూత్ విషయానికి వస్తే అన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా బోనస్ అది ఇక కాన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ చాలా పెద్ద కాన్ డిస్ప్లే బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్ అదేవిధంగా ప్రాసెసర్ ఈ ప్రైస్కి అదేవిధంగా కెమెరా సెటప్ స్టీరియో స్పీకర్స్ సెకండరీ మైక్రోఫోన్ ప్లాస్టిక్ బాడీ మొత్తానికి ఓవరాల్గా ఈ మొబైల్ చాలా పెద్ద జోక్ పదహారు వేలకి దీనికన్నా బెస్ట్ మొబైల్ రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ అదేవిధంగా దీనికన్నా చాలా బెస్ట్ ఆప్షన్ రియల్మీ నాజో థర్టీ ప్రో ఫైవ్ జీ విత్ డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్ యూ అంటే పర్ఫార్మెన్స్ దీనికన్నా చాలా ఫైవ్ జీ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఓకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవచ్చు ఎందుకంటే వచ్చేది సెవెన్ బ్యాండ్స్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు కానీ దీనికన్నా బెస్ట్ మొబైల్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ మొబైల్స్ మీకు కనిపిస్తాయి ఫైవ్ జీ విషయానికి వస్తే ఫోర్ జీ విషయానికి వస్తే దీనికన్నా కిల్లర్ మొబైల్స్ ఆసమ్ మొబైల్స్ మీకు ప్రజెంట్ మార్కెట్లో లభిస్తాయి చెప్పేది ఒకటే ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు కొంచెం ఆలోచించండి అంతే మిగతాది అది మీ ఇష్టం చెప్పడం మాత్రం నా బాధ్యత ఆపై మీ ఇష్టం మొత్తానికి చిన్న వీడియో ఉండి రియల్మీ నాజో థర్టీ ఫైవ్ జీ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీడియో వెళ్లే ముందు ఏం చేయాలి ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అప్పటివరకు జై హింద్ అంటే మాత్రం